బైక్ కొనడానికి డబ్బులు ఇవ్వట్లేదని కన్నతల్లిని కడతీర్చారు ఒక్కసాయి కొడుకు. నిజాంపేట మండల పరిధిలోని నార్లాపుల్ గ్రామానికి చెందిన బిర్దొడి పోచవ్వ చిన్న కొడుకు కుమార్ మోటార్ సైకిల్ కొనుక్కోవటానికి తల్లి బంగారం అడగగా పోచమ్మ నిరాకరించింది. దీంతో రాత్రి సమయంలో నిద్రపోతున్న తన తల్లి గొంతు నులిమి చంపి బంగారాన్ని తీసుకువెళ్లాడు కుమార్. మృతురాలి పెద్ద కొడుకు నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాంపేట ఏఎస్ఐ ప్రతాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఇన్ఛార్జి సిఐ శ్రీధర్, రామాయంపేట ఎస్ఐ రాజేష్ మరియు పోలీస్ క్లోజ్ టీం పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి పోచవ్వ గారి వద్ద కమ్మలు ఉన్నాయి, కమ్మలు ఈయనే పండించుకుంటానా ఆమె తోటి రెండు రోజులు వాగ్దానం తీయండి, రెండు మూడు రోజులతోటి ఆ మంద ఆమె ఇవ్వలేదు. ఈనందున రాత్రి మందు తాగి వచ్చి ఇంట్లో ఆమె పండుగ నమ్మ చూసి వన్న తర్వాత అది చేసి తర్వాత కమ్మలు దేవులు అనుకొని తీసుకున్న తర్వాత బతికిన చచ్చిపోయింది చచ్చిపోయింది కన్ఫర్మ్ కాగానే మందిని వాళ్ళ మిలను మా అమ్మాయి వేస్తుంది, మా అమ్మాయి వేసుకుంది పక్కింటి వాళ్ళను వాళ్ళ మిలను లేపించారు. ఇంద్రతోటి కోచవ్వ భర్త బొమ్మయ్య వయసు 76 సంవత్సరాలు కులం ఎస్సీ మాదిగా, తన చిన్న కొడుకు మిరితోటి కుమార్ వయసు 37 సంవత్సరాలు మోటార్ సైకిల్ కొనడానికి తన కమ్మలు తల్లిని కమ్మలు అడగడం వలన కమ్మలు ఇవ్వనందున నిన్న రాత్రి 21/3/22 నాడు రాత్రి 11:40 గొంతు పిసికి చంపినాడు. మా దర్యాప్తు తెలియదంగా మోటార్ సైకిల్ కొనడానికి డబ్బులు ఇవ్వనందున తల్లిని గొంతు పిసికి చెప్పినానని అనుకున్నాను. చనిపోయినటువంటి పోషవ కొడుకు పెద్ద కొడుకు నర్సింహు దరఖాస్తు ఇవ్వ కేసు నమోదు పరిచాము. తదుపరి దర్యాప్తు మా ఇన్ఛార్జ్ తూప్రాన్ ఎస్ఐ గారు చేస్తారు.